తెలంగాణలో 12 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం 2 స్థానాలకే కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చినట్టయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, వివరాలేంటి? ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకు 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. మిగిలిన 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకి పరిమితమైంది. దీంట్లో 3 అంశాలను మనం ప్రధానంగా పరిశీలించాల్సి వస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పిసిసి చీఫ్ పార్టీ జిల్లా డిసిసిలకు అప్పగించారు. కానీ చాలా మంది డిసిసిలు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం కారణంగానే ఈ మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా వెనకడుగు వేసినట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. మెదక్కు, ఖమ్మం ఈ 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మెదక్ జగ్గారెడ్డి సతీమ్ అని పోటీ చేస్తున్నారు. నిర్మలా జగ్గారెడ్డి ఆమె అక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మంకి సంబంధించి ఖమ్మం రాయల్ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ల పైన ఇద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు. మెదక్ అది ఖమ్మం, మిగిలిన ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. రమేష్, అంటే కారణాలు ఏమై ఉండొచ్చు 2 స్థానాలకే పోటీ?